ఫ్రంట్ ఇదంతా ఇస్తే ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా అవుతారు. మేము కోరుకున్న బంగారు తెలంగాణ అంటే ఏదో ఇక్కడ ఆకాశంలో ఉండదు. రైతు తన సొంత పెట్టుబడితోని వ్యవసాయం చేసుకునే రోజే బంగారు తెలంగాణ. మేము కలగనేది అదే. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ మిత్రులకు తెలియదు నేనేదో పదవి కోసం కొట్లాడుతున్నా అనుకుంటున్నాను. వాళ్ళు పిచ్చోళ్ళు మూర్ఖులు. నేను కొట్లాడేది తెలంగాణ తెచ్చినాం, ఖచ్చితంగా పేదరిక నిర్మూలన జరిగే తెలంగాణ కావాలి, ఖచ్చితంగా 100కి 100% లిటరసీ అంటే అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కావాలి. ఈ రాష్ట్రం నుంచి పేదరికం తొలగి పారదోలేదాకా పనిచేయాలన్న ఉద్దేశంతో మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి అయినా ఒకసారి కాదు, మీ దయవల్ల 2 సార్లు అయినా, ఇంకా నాకేదో పదవైన కాదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇండియాలో నంబర్1 కావాలి అన్నిట్లలో కూడా. ఆ కమిట్మెంట్తో కొట్లాడుతూ ఉన్నాం. నేను ఒక మాట మీకు గర్వంగా చెప్తా ఉన్నా, సంతోషంగా. ఒక రాష్ట్రం బాగుపడ్డదా చెడిపోయిందా చూడడానికి కొన్ని గీటురాళ్ళు ఉంటాయి. మొట్టమొదటి గీటురాయి ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పెరిగిందా తగ్గిందా. 14లో తెలంగాణ వచ్చినాడు మన ఆదాయం 1 లక్ష రూపాయలు ఉండే తలసరి ఆదాయం. ఇలా 3,18,000తోని ఇండియాలోనే నంబర్1 రాష్ట్రం ఉన్న తెలంగాణ అంటే మనం ఎంత ముందుకోయినామో మీరు ఆలోచన చేయొచ్చు. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా 1100 యూనిట్లు ఉండే మనది 2014లో, ఇలా 2200 యూనిట్లు అయిపోయినది. అంటే ఈ విధంగా అభివృద్ధి చెందినాం. మంచినీళ్ళు కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు కేసీఆర్ కన్నా ఎత్తున్నోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే ఈ కాంగ్రెస్ రాజ్యంలో? కనీసం మంచినీళ్ళని ఇచ్చిండ్రా. ఎన్ని బాధలు పడ్డం, గ్రామాలలో బోర్లు కాలిపోతుంటే ఆ మోటార్లు కాలుతుంటే సర్పంచులు పడ్డ బాధలు, ప్రజలు పడ్డ బాధలు మర్చిపోయినాం. అప్పుడే రబ్బరు బిందెలు పట్టుకొని యాడికాడికో పోయి తెచ్చుకున్నాడు. ఆ బోరింగులు కొట్టి కొట్టి అలసిపోవుడు. ఇలా బాధ లేదు, కష్టపడి తెచ్చుకున్నాం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి, ప్రతి లంబాడి తండాలో పెట్టి, ప్రతి దగ్గర పెట్టి బ్రహ్మాండంగా నల్లా నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం. మరి ఇంకా ముందుకోవాలి రాష్ట్రం అంటే తప్పకుండా బీఆర్ఎస్ గెలవాలి. ఇంకా ఇట్లే ఉండాలి, ఇంకా ముందుకు పోవాలి, ఇంకా చిక్కబడాలి తెలంగాణ అంటే తప్పకుండా మీ ఆశీస్సులు అవసరం అయితే.